పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా పొదుపు సంఘాల అక్క చెల్లెములకు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా టి నరసాపురం మండలం బర్రపలం గ్రామంలో మాజీ ఎంపీపీ కొత్త సురేఖ మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వం అని, మహిళల పక్షపాతి ప్రభుత్వానికి అన్ని రంగాల్లో జగన్ మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చారని, డ్వాక్రా అక్క చెల్లెములకు లక్షాధికారులుగా చేయడమే జగన్ ఉద్దేశమని అన్నారు. డ్వాక్రా మహిళలకు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. మహిళలు జగన్కి థ్యాంక్స్ సీఎం అంటూ జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా సీఏలు గుండె మాణిక్యం, కలపాల ఉమ, కలల రాణి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. జగన్ గారి చిత్రపటానికి పాలాభిషేకం జరుగుతుందండి. ఏంటమ్మా డిస్కౌంట్ క్లాస్? ఇప్పుడు ఆయన గెలిచి 16 నెలలు ఎవరు వినాలి? 16 నెలలు, 16 నెలల్లోనే 95% పైగా హామీలను నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆడవాళ్ళకి ఏ సమస్యలు ఉన్నారు? ఉండేవాళ్ళు పాదయాత్రకు వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఫస్ట్ నేను అక్క చెల్లెలకి రుణమాఫీ, నేను వచ్చి నేను సీఎం గా సంతకం పెట్టినప్పుడు నీకు రుణమాఫీ నేను చేస్తాను. అవునా? గత ప్రభుత్వం ఏం చేస్తుందనేదాన్ని వదిలేద్దామా, మన కొద్ది విమర్శలు. మనం ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు. మనకి ఏ సమస్యలు వచ్చినా, ఏదైనా సరే నీకు ఏ సమస్యలు ఉన్నా నేను దాని ఊళ్ళో మీ అందరూ వచ్చి నన్ను కలుసుకుంటామో, లేదా నీ స్వీయ ద్వారా మాకు చెప్పడమో చేయండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ నీకు తెలుసు, తెలుసా లేదని నేను చెప్పాను చెప్తాను. అమ్మఒడి పథకం ద్వారా మనకి